శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం. ఈరోజు వీడియోలో ఒక శక్తివంతమైన వశీకరణ యంత్రం గురించి తెలియజేస్తున్నాను. ఈ యంత్రం ద్వారా మీరు కోరుకుంటున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీ వెనక పిచ్చి కుక్కలాగా తిరగటం అనేది జరిగింది. మీ భార్య కానీ మీ భర్త కానీ, అదేవిధంగా మీ ప్రేమను తిరస్కరిస్తున్న స్త్రీలు కానీ, అదేవిధంగా మీ మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉన్న ప్రేమికులు కానీ, మీ ప్రేమను ఎవరైతే తిరస్కరిస్తున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రయోగం ద్వారా మీరు కోరుకుంటున్న స్త్రీని, మీరు ఇష్టపడుతున్న స్త్రీని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళని ఎవరైనా సరే మీకు మీ కాళ్ళ కింద చెప్పులాగా వాళ్ళని దాసోహం చేసుకోవచ్చును. వాళ్ళు మీరు లేకపోతే ఒక గంట కూడా ఉండలేని స్థితికి రావటం అనేది జరిగింది. అంత శక్తితో కూడుకున్న ప్రయోగము. అయితే ఈ ప్రయోగం అనేది మీ మూత్రంతో చేయవలసి ఉంటుంది. ఈ యంత్రము ఈ మూత్రము రెండు కలిపి ఈ ప్రయోగం అనేది చేయవలసి ఉంటుంది. ఈ ప్రయోగం ఎవరైతే చేస్తారో వాళ్ళు వెనక మీరు ప్రేమిస్తున్న వాళ్ళు కానీ భార్య కానీ భర్త కానీ సరే మీ పిచ్చి కుక్కలాగా తిరగటం అనేది జరిగింది. అయితే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇది వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలని దాని గురించి తెలియజేస్తాను. ఎవరైనా సరే భార్య కానీ మీ భర్త కానీ, అదేవిధంగా మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు కానీ, స్త్రీ కానీ పురుషులు కానీ, అదేవిధంగా గురువు గారు, నేను ఒక స్త్రీని ప్రేమిస్తున్నాను గురువు గారు, ఆమె ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మరి ఆమె నా మనసును అర్థం చేసుకునిద్దో లేదో, ఏదైనా మంచి ప్రయోగం ద్వారా ఆమె నా మనసును అర్థం చేసుకొని నాకు నా ప్రేమను స్వీకరించే మార్గం ఏదన్నా ఉంటే తెలియజేయండి గురువు గారు అనుకుంటున్న ప్రేమికులకి, స్త్రీలు కానీ పురుషులు కానీ, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకి ఈ చిన్న ప్రయోగం ద్వారా మీరు ఎక్కడికి వెళ్లకుండా మీరంతటిగా మీరే ఈ ప్రయోగం అనేది చేసుకోవచ్చు. మీరు సొంతగా చేసుకోవచ్చును. ఎవరికి తెలియకుండా మీరు ఈ ప్రయోగం చేసుకున్నారంటే మీరు కోరుకుంటున్న స్త్రీని, మీరు పొందాలనుకుంటున్న స్త్రీని, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పురుషుడిని ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వాలి, మీ కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలి, మీ వెనక వాళ్ళు పిచ్చి కుక్కలాగా తిరగాలి. అంత శక్తివంతమైన ప్రయోగం. ఈ ప్రయోగం అనేది మీ మూత్రంతో చేయవలసి ఉంటుంది. అయితే ఈ ప్రయోగం చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచన చేయండి, నేను చేసేది కరెక్టా కాదా అనేది ఆలోచన చేయండి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిస్తేనే ప్రేమ అనేది ఏర్పడింది. అంతేగాని మీరు చెడును ఉద్దేశించి అవతల వాళ్ళకి ఇష్టం లేకపోయినా మీరు వాళ్ళని వశం చేసుకోవాలి అనే చెడు ఆలోచన ఉండాలి మాత్రం ఇటువంటి ప్రయోగం అనేది చేయకండి. ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉంటే ఆమె కూడా మీకు మిమ్మల్ని ఇష్టపడుతుంది గురువు గారు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రయోగం అనేది చేసి ఇందులో మంచి ఫలితం అనేది మీరు పొందవచ్చును. అదేవిధంగా మీరు అంతకుముందు ప్రేమించుకొని ఉన్నారు, మీ మీద కోపంతోనో లేకపోతే ఏదో ఒక సమస్య వచ్చి మీ స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కోపంతో వెళ్ళిపోయి ఉంటే, నేను ప్రేమిస్తున్న వ్యక్తి నా నుండి దూరంగా వెళ్ళిపోయింది, నాతో మాట్లాడటం లేదు, ఆమె నాకు ఫోన్ చేయటం లేదు, ఆమెతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఆమెతో నేను కలవాలనుకుంటున్నాను, ఆమెను నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను గురువు గారు అని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజున నేను చెప్పే చిన్న ప్రయోగం మీరు మీ ఇంట్లోనే చేసుకొని మీరు నేనేమైతే చెబుతానో దాని ప్రకారం మీరు చేసుకున్నారంటే మీరు ఇష్టపడుతున్న స్త్రీ కానీ, అదేవిధంగా మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరైనా సరే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావటం అనేది జరిగింది అన్నమాట. అంత శక్తితో కూడుకున్న ప్రయోగం. అదేవిధంగా పెళ్లి చేసుకున్న వ్యక్తులు అయితే నా భార్య భర్తల మధ్య సఖ్యత అనేది లేకుండా ఉన్న వాళ్ళు కానీ, భార్య భర్తల మధ్య ప్రేమ అనేది లేని వాళ్ళు కానీ, అదేవిధంగా మేము పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాలు అయ్యింది, నేనంటే ఇష్టం లేదు అన్నట్టుగా నా భర్త ఉంటాడు, నేనంటే ఇష్టం లేదు అన్నట్టుగా నా భార్య ఉండిద్ది గురువు గారు, మా మధ్య ప్రేమ అనేది లేదు, మేము పెళ్లి చేసుకున్న ఎవరికి వాళ్ళుగానే ఉంటాము,
ఏదైనా మంచి మార్గము ఉంటే ఈ మంచి మార్గం ఉంటే మాకు తెలియజేయండి, మా మధ్య ప్రేమ అనేది కలిగించండి అని ఆలోచన చేసేవాళ్ళు. నేను చెప్పే ప్రయోగం మీరు సొంతగా చేసుకున్నారంటే మీరు మీ భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది సఖ్యత అనేది విరిగిద్ది మీరు అనుకున్న దానికంటే మీరు లేకపోతే మీ భార్య ఒక గంట కూడా ఉండలేని స్థితికి రావడం అనేది జరిగింది. అయితే ఈ ప్రయోగం అనేది మీ మూత్రంతో చేయవలసి ఉంటుంది. ఒకటి రెండు సార్లు నేను చెప్పే ప్రకారం మీరు ఈ ప్రయోగం అనేది చేయండి. అయితే ఈ ప్రయోగం చేసేటప్పుడు ఈ ప్రయోగానికి మీకు ఒక యంత్రం అనేది కావలసి ఉంటుంది. ఆ యంత్రం అనేది నేను రాసి చూపిస్తాను. మీరు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఆ యంత్రం అనేది మీరు తయారు చేసుకోండి. అయితే ఏం చేసినా మంచిని ఉద్దేశించే చేయండి, మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. చెడును ఉద్దేశించి చేశారంటే మీకు చెడు ఫలితాలను మీరు తెచ్చుకోవలసి ఉంటుంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మీరు నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా మీరు చేసి మీరు మంచి ఫలితాలను పొంది మీరు కోరుకుంటున్న స్త్రీని కానీ మీరు ఇష్టపడుతున్న పురుషుడు కానీ ఎవరైనా సరే మీ వశం చేసుకోండి. చేసుకొని అదేవిధంగా మీ మధ్య సఖ్యత అనేది పెంచుకోండి. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ యొక్క వస్త్రం అనేది ఒకటి కావాలి. ఆ వస్త్రం పైన ఈ యంత్రాన్ని గీసి నేను చెప్పే నెంబర్లను మీరు రాయవలసి ఉంటుంది. ఆ వస్త్రం పైన గీసిన తర్వాత నేను చెప్పే నెంబర్లను ఇక్కడ రాయండి. మూడు రాయండి, దీంట్లో మూడు పోతే ఇక్కడ ఆరు, ఇక్కడ నాలుగు, ఇక్కడ ఎనిమిది, ఇక్కడ ఏడు, ఇక్కడ ఒకటి. మూడు ఆరు నాలుగు ఎనిమిది ఒకటి ఏడు ఈ విధంగా రాసిన తర్వాత మీరు ఎవరు ప్రేమను అయితే పొందాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరును ఈ మధ్యలో రాయండి. స్త్రీలు కానీ పురుషులు కానీ అదేవిధంగా ఎవరైనా సరే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరును మీరు ఈ మధ్యలో రాయాలి. అది ఏ విధంగా రాయాలంటే మీరు ఎర్రని కుంకాన్ని తీసుకోండి, ఎర్రని కుంకాన్ని తెచ్చుకోండి. ఈ ప్రయోగానికి కావాల్సింది మీకు రెండు వస్తువులు కావాలి, కుంకుమ ఒకటను రోజ్ వాటర్. కుంకుమ ఒకటి రోజ్ వాటర్. రోజ్ వాటర్ అంటే మీకు ఫ్యాన్సీ స్టోర్లు ఇస్తారు, మీరు రోజ్ వాటర్ అన్న ఇస్తారు లేకపోతే గులాబ్ జాల్ అన్న ఇస్తారు. అది 10 రూపాయల కాడి నుంచి ఉండిద్ది. మీరు ఒక డబ్బాని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రని కుంకుమ కావాలి, బాగా ఎర్రగా ఉండే కుంకాన్ని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ కుంకాన్ని మీరు ఒక ప్లేట్లో వేయండి. వేసిన తర్వాత మీరు ఆ కుంకుమలో ఈ రోజ్ వాటర్ని పోసి బాగా తిప్పండి. తిప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఒక దానిమ్మ చెట్టు పొలను ఒక దాన్ని తెచ్చుకోండి. తెచ్చుకొని దాన్ని ఈ విధంగా పెన్నులాగా తయారు చేసుకోండి. మీకు చుట్టుపక్కల దానిమ్మ చెట్టు పొల అనేది దొరికింది, ఆ పొలను తెచ్చుకొని మీరు ఈ విధంగా పెన్నులాగా తయారు చేసుకొని చేసుకున్న తర్వాత ఈ కుంకాన్ని ఒక ప్లేట్లో పోసి ఈ రోజు వాటర్ దాంట్లో పోసి బాగా తిప్పిన తర్వాత ఈ పుల్లతో ఆ వస్త్రం పైన ఈ యంత్రాన్ని గీయండి. ఈ విధంగా అంకెలను వేయండి. అంకెలను వేసి మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వాళ్ళ పేరును ఈ మధ్యలో రాయండి. ఒకటి రెండు సార్లు క్లారిటీగా ఉండండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో మళ్ళీ చూడండి. ఈ విధంగా నెంబర్ రాసిన తర్వాత మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారు భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళ పేరును మధ్యలో రాయండి. రాసిన తర్వాత ఈ యంత్రాన్ని బాగా ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత దీన్ని మీరు తీసుకొని వెళ్ళి మీకు అనుకూలంగా ఉండే ప్రదేశం, ఎవరు చూడని ప్రదేశం, ఎక్కడ మీకు అనుకూలంగా ఉండిద్దో మీకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశంలో దీన్ని తీసుకుని వెళ్ళి మీరు ఒక గుంట తీసి పైకి కనపడకుండా ఒక అడుగులోతో లేకపోతే ఒక అరడుగులోతో గుంట తీసి ఆ గుంటలో ఈ యంత్రాన్ని ఈ విధంగా పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని పెడతారు. పెట్టిన తర్వాత దీన్ని కప్పెట్టేసేస్తారు. దీన్ని గుంటలో పెట్టి మట్టి కప్పెట్టండి. మట్టి కప్పెట్టేసిన తర్వాత దీనిపైన మీ మూత్రం పోయండి. ఈ విధంగా మీరు కరెక్ట్గా 21 రోజులు చేయాలి. ఈ విధంగా మీరు 21 రోజులు మీరు
మీరు రోజుకొకసారైనా మీరు దీన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళి మీరు ఎక్కడైతే ఈ ప్రయోగం చేశారో దానిపైనే మీరు రోజుకొకసారైనా వెళ్ళి ఆ ప్రదేశంలో మీరు మూత్రం అనేది పోయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు 21 రోజుల్లో చేయండి. చేసిన తర్వాత మీకు ఈ 1 నుండి 21 రోజుల్లోపే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మీకోసం పరిగెత్తుకుంటూ రావటం అనేది జరిగింది. మీ పైన విపరీత ప్రేమ అనేది కలిగింది. మీరు లేకపోతే మేము లేము అన్న స్థితికి వాళ్ళు రావటం అనేది జరిగింది. అయితే 1-2 సార్లు ఆలోచన చేసి ఈ ప్రయోగం చేయండి. నేను ఏమి చెప్పాననే దాని గురించి మీరు క్లారిటీగా అర్థం చేసుకొని చేయండి. మీకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో పెట్టండి, చేసుకోండి. కాబట్టి 1-2 ఆలోచన చేసి చేయండి. ఎవరైనా సరే ఇటువంటి సమస్యలతో ఉన్న వాళ్ళు మన వీడియో కొత్తగా చూస్తూ ఉంటే మీరు ఈ ప్రయోగం చేసుకొని మీ సమస్యల నుండి బయటపడండి. అదేవిధంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.